రెండో రోజు అనంత బాలోత్సవం అనంతపురం ఆర్ట్ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు జరగబోయే కార్యక్రమాన్ని మొత్తం అంతా మీకు చూపిస్తాను. అనంతపురం నగరంలో ఈరోజు రెండో రోజు, రేపు మూడో రోజు, చివరి రోజు. ఈ రెండు రోజులు కార్యక్రమం అంతా మీకు చూపించాను. ఇక రేపటి కూడా జరగబోయేది చూపిస్తాను ఫ్రెండ్స్. అనంతపురం నగరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో రెండవ రోజు అనంత బాలోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. చిన్నపిల్లల పద్యాలు, అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతోంది. అలాగే అక్కడే కొద్దిమంది వేషధారణ చాలా బాగా నచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నాను. సినిమా పాటలకు డ్యాన్సులు అయితేనేమి, కూచిపూడి నాట్యం అయితేనేమి, శాస్త్రీయ నృత్యం అయితేనేమి, చాలామంది వస్తున్నారు అనంత బాలోత్సవానికి చూడడానికి. అలా వెళ్తున్నారు, ఏది శబ్దం, ఇది ఏది పాటలు వస్తున్నాయని కొద్దిమంది చూసి ఆశ్చర్యపోయారు. ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా రెండవ రోజు బాగా జరిగింది. కొన్ని పాటలు అయితే చాలా బాగా నచ్చాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మీకు చూపిస్తున్నాను. కొద్ది మంది పిల్లల పాటలు, డ్యాన్సులు, అత్తర్ సాయిబు రారా పాటకు ఒన్నూరు మాస్టర్ గారు డ్యాన్సు అద్భుతంగా చేశారు, నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరి కోసం, మన అనంతపురం నగరంలో ఒన్నూరు మాస్టర్ అంటే ఎవరు తెలియని వారు ఉండరు, చాలా ఫేమస్ డ్యాన్సరు. అత్తర్ సాయిబు పాటకు ఎక్సలెంట్గా డ్యాన్స్ చేశారు. అలాగే మొత్తం ఇక్కడ ఏమేం జరుగుతుంది, ఏం కథ అనేది, పిల్లలు వచ్చిన వాళ్ళకి భోజన సదుపాయం, ఇంకా చాలా సుధాకర్ నాయకు, లక్ష్మీనారాయణ గారి పాటలు ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. చిన్నపిల్లల వేషధారణ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. శాస్త్రీయ నృత్యం అయితేనేమి, ప్రతి ఒక్కటి ఎక్సలెంట్గా ఉంది. ఈరోజు, రేపటి రోజు చివరి రోజు కాబట్టి మూడో రోజు ఎవరూ మిస్ కావద్దండి, అందరూ తప్పకుండా హాజరు కండి, చూడాల్సిన వాళ్ళు. ఎక్సలెంట్గా ఉంది మన అనంతపురం నగరంలో ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రతి ఒక్క పాట చాలా అద్భుతంగా ఉంది.